నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ నేను నవత ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతంలో రఘునందన్ రావు పాత్ర ఏంటి సాధారణ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఏం సాధించారు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ కోసం చేసిన కృషి ఏంటి సీఎం అభ్యర్థినని చెప్పుకుంటూ పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తున్నట్లు దుబ్బాకలో రఘునందన్ గెలుపుతో క్యాడర్ ఏం ఆశించింది క్యాడర్ ఆశించిన స్థాయిలో వర్క్స్ చేస్తున్నారా బీజేపీ రాష్ట్ర నాయకులలో రఘునందన్ రావు ముఖ్యులు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల పద్దెనిమిదిలోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు రెండు సార్లు ఓటమి చెందిన రెండు వేల పంతొమ్మిదిలో మెదక్ ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన బైపోల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రవేశించారు టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం రఘునందన్ రావు బీజేపీ తరఫున మెదక్ ఎంపీగా పోటీ చేసి జిల్లా అంతటా పర్యటించారు రఘునందన్ ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీ ఎదుగుదల కోసం ఎలాంటి కార్యాచరణ కానీ ఉద్యమాలు కానీ లేదు అన్న పేరుంది దడప ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలలో తానే బీజేపీ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే రఘునందన్ ఉమ్మడి జిల్లాలో పార్టీ ఎదుగుదల కోసం శ్రమించకపోవడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి రఘునందన్ వాగ్ధాటి అందరికీ తెలిసిందే తప్పు ఒప్పులను కూడా గుర్తుపట్టలేనంతగా విషయాన్ని ప్రొజెక్ట్ చేసే వ్యక్తి రాష్ట్రంలో అనేక కుంభకోణాలను బయట పెడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ఇష్యూ పైన కూడా ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయలేదు అయినా తనకున్న గొంతుతో ప్రజల పక్షాన నిలబడి పోరాడే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజా సమస్యల కంటే మీడియా అటెన్షన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోని దుబ్బాకలో జరిగిన బైపోల్లో విజయాన్ని అందుకున్నారు రఘునందన్ రావు అయితే తన గెలుపు తర్వాతి రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ విజయాలు మొదలైన అని చెప్పుకుంటుంటారు భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రపీఠాన్ని ఆశిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని తానే అని అభివర్ణించుకుంటున్నారు సొంత జిల్లాలో పార్టీ ఎదుగుదల కోసం కష్టపడని రఘునందన్ రావు సీఎం రేంజ్లో ఊహించుకోవడం పట్ల జిల్లా వాసులు గరంగరంగా ఉన్నారు దుబ్బాక బైపోల్లో విజయం తర్వాత సిద్దిపేట జిల్లా శ్రేణులు రఘునందన్ రావు నుంచి ఎంతో ఆశించారు ముఖ్యమంత్రి సొంత జిల్లా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటతో పాటు హుస్నాబాద్ జనగాం నియోజకవర్గాలు సిద్దిపేటలో ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో బీజేపీ కార్యకర్తలు ఉద్యమాలు చేసే విషయంలో గాని పార్టీ విస్తరించేందుకు గాని ఎలాంటి కార్యాచరణ చేయకపోవడంపై అసంతృప్తిగా ఉంది లోకల్ క్యాడర్